అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్య గారిని శ్రీమతి రామానుజాయ నమః. మతం అంటే నలుగురికి సమ్మతమైంది అనేటువంటి మాట ఎప్పుడూ ఉంటుంది. ఒక గ్రూపులో నలుగురి యొక్క అభిప్రాయాలు ఒకటే ఉన్నప్పుడు ఆ గ్రూపులో ఒక నాయకుడిని సృష్టించుకొని ఆ నాయకుడికి గొప్ప గొప్ప శక్తులు ఆపాదించి అతన్ని హీరో చేసి ఈయన మా దేవుడు అనేటువంటిది ప్రపంచంలో మనుషుల యొక్క తత్వం అన్నమాట. మరి హిందూ మతానికి అందులో ఉన్న దేవుళ్ళకి ఇతర మతస్థులు ఇతర దేవుళ్ళకి ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు, ఎంతోమంది మతాలు ఉంటాయి. దానికి హిందూ మతానికి ఉన్న తేడాన్ని ఇవాళ మీకు తెలియజేయడానికోసం మీ ముందుకు వచ్చాను. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మనం మాట్లాడే మదర్ అనే వర్డ్ ఉంటుంది. మదర్ బోర్డ్ అంటాం, మదర్ టంగ్ అంటాం. మదర్ అనేది నీ యొక్క పుట్టుక అనే మాటకి వాడేటువంటి మూలం. మతం అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్సే హిందూ మతం. హిందూ మతం ఉన్నంతవరకు, ఇతర మతాలు రానంతవరకు మతం అనే పదము అంటే రిలీజియన్ అనే వర్డే లేదండి. రిలీజియన్ అనే పదం అనేది ఒక మతం ఉన్నప్పుడు మరో మతం వచ్చినప్పుడు అది స్టార్ట్ అయింది, అంతేగాని అంతకుముందు మతం అనే పదమే లేదు. అందరిది ఒకటే మతం. మతం అంటే ఇంకా హిందూ మతం తప్ప వేరే మతం లేదంతే. మరి ఇవాళ అనేక మతాలు, అనేక దేవుళ్ళు, అనేక రకమైనటువంటి స్కీమ్స్ అండి. ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, స్కీమ్స్ పెట్టారు బాగా. నిజంగా అవన్నీ ఉంటాయా? లేవు. కేవలం కట్టుకథలు, కల్పితాలు, మనల్ని మనం మోసం చేసుకోవడాని కోసం ఆడుతున్న నాటకం మాత్రమే. నిజంగా జరగాల్సింది ఏదైతే ఉందో జరుగుతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. అది విధి తన పని తాను చేస్తుంది. మనం చేయాల్సిందంతా మన కర్మలని, మనం చేసే ఆలోచనల్ని, మనం చేసే మాటల్ని, మనం చేసే పనుల్ని శ్రద్ధగా గమనిస్తూ వాటిని సక్రమంగా కరెక్ట్గా తీసుకెళ్తే ధర్మంగా నిజమైన మంచి కర్మ అంటారు. ఈరోజు హిందూ మతంలో మీకు మహావిష్ణువు అంటారు, బ్రహ్మ అంటారు, శివుడు అంటారు, విష్ణువు భార్య లక్ష్మి అంటారు, బ్రహ్మ భార్య సరస్వతి అంటారు, శివుడి భార్య పార్వతి అంటారు. బ్రహ్మకి ఎక్కడ సంతానం ఉందని మనకి చరిత్రలో పురాణాల్లో చెప్పరండి. విష్ణువుకి కొడుకు పుట్టారు, కూతురు పుట్టారనే మాటలు ఉండవండి పురాణాల్లో. కానీ శివుడికి మాత్రమే ఇద్దరు కొడుకులు పుట్టారని చెప్పేసి మనకు పురాణంలో ఉంటుంది. అది ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి లేదా వినాయకుడు. అంటే మొత్తం స్టోరీ కానీ చూసుకుంటే హిందూ మతంలో కరెక్ట్గా చూస్తే మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాళ్ళ భార్యలు, శివుడి యొక్క ఇద్దరు పిల్లలు. ఇది తప్ప ఆ మతంలో, హిందూ మతంలో వేరే అన్ని తర్వాత వచ్చి యాడ్ అయ్యాయి కానీ, బోల్డ్ని సమాచారాలు అయిపోయాయి కానీ, ఈ 8 మంది మాత్రమే ఈ యొక్క మనిషిలో ఉన్నటువంటి చైతన్యంలో ఉంటారని చెప్పేసి హిందూ మతం ఎప్పుడో ప్రగాఢంగా నమ్మిందన్నమాట. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, మొట్టమొదటి మాట శివుడు అంటే భోళాశంకరుడు కోరిన కోరికను తీర్చేసేటువంటి వాడు, వెంటనే మనకు రెస్పాండ్ అయిపోయేవాడు. తన్ను తాను ఇరుక్కున్న పరిస్థితులు కూడా పురాణాల్లో చాలా ఉన్నాయి. భక్తుడి కోరికల వల్ల, అతి కోరికల వల్ల, నీ ఆత్మలింగమే కావాలండి ఇంకేముందండి, నీ ఎవరి చేయి మీద పెడితే నేను ఎవరైనా సరే భస్మం అయిపోవాలని చెప్పేసి ఒక కారడవిలో ఒక రాక్షసుడు అయిన కోరికకి తదాస్తు అని చెప్పేసి, అక్కడ ఎవరు దొరకపోయేసరికి నీ నెత్తి మీద చేయి పెడతానని చెప్పేసి ఆ యొక్క రాక్షసుడు పరిగెత్తుకుంటూ వస్తే, ఆ భస్మాసురుడి నుంచి తప్పించుకుంటూ మహాశివుడు పరిగెత్తడం కానీ, మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి శివుణ్ణి రక్షించడం కానీ, ఇవన్నీ గమనించారంటే శివుడు ఎంత భోళాశంకరుడో అర్థమవుతుంది. అందుకే శివుణ్ణి మనస్సు అంటారండి. మనకు మనస్సు ఏదైతే ఉందో, పొద్దున్నుంచి రాత్రి దాకా ఆలోచన అనేది ఏదైతే వస్తూ ఉంటుందో, ఈ మనస్సు అనేది శివుడు అంట. అందుకే ఋగ్వేదంలో ఒక మాట అన్నాడు, శివుణ్ణి చంద్రుడితో పోలిచాడు. అంటే చంద్రుడిని నెత్తిలో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖరుడు. మరి చంద్రుడు ఎవరయ్యా అంటే చంద్రమా మనసో జాత, మనసు అంటే చంద్రుడు అంట. చంద్రుడిని నెత్తిలో పెట్టుకున్నాడు, శివుడు చంద్రుడయ్యాట. చంద్రుడు అంటే శివుడు, శివుడు అంటే మనస్సు. మనస్సు అంటే ఏకాగ్రతతో కూడినటువంటి ఒక గొప్ప ధ్యానంలో ఉండేటువంటి శివుణ్ణి హరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలతో కూడినటువంటి ఒక స్త్రీ రూపంలో, పార్వతి రూపంలో ఎప్పుడైతే మనసును ఢీకొంటుందంట, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అంటుందంట. మనసు ఒప్పుకోదు, వద్దు నాకు వద్దు, నేను నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాను, వదిలేసేయి అంటే ఆఖరికి శత విధాలుగా ప్రయత్నం చేసి ఆ హరిషడ్ వర్గము మనసుని ఆకర్షింపచేసి
అర్ధనాశ నారీశ్వరులు అయిపోయారట. అందుకే మనసుని ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అరిషటి వర్గాలు దూరం కావు, మనసులో సగం అయిపోయి అది హత్తుకొని ఉంటాయి. విడలేని బంధం అన్నమాట రెండింటిది. కాబట్టి మనసుని వాటి నుంచి దూరం చేయటం బ్రహ్మతరం కాదండి. పార్వతి అంటే శక్తి, శక్తి అంటే కామ క్రోధ మోహ లోభ మత మాత్సర్యంతో కూడిన గొప్ప పవర్ అన్నమాట. అందుకే అమ్మవారు అన్ని రూపాల్లో మనకి కనిపిస్తారు. శివుణ్ణి ఎప్పుడైతే మనసుని ఈ యొక్క అరిషడ్ వర్గాలు పెళ్లి చేసుకున్నాయి, మొట్టమొదటి సంతానము ఆది దంపతులు వాళ్ళు, వాళ్ళకు పుట్టినటువంటి మొట్టమొదటి రక్త సంబంధము సుబ్రహ్మణ్యం అంటారు. సుబ్రహ్మణ్యం అంటే రక్తం అండి, మన శరీరంలో పారే రక్తం అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. మొట్టమొదటి సంతానం అతనే. కాబట్టి రక్త సంబంధాన్ని డెవలప్ చేయడానికంటే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి చేయడం కానీ, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలగాలని, ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మనస్తాపాలు, అన్నదమ్ముల మధ్య కొట్టలు, బంధువుల్లో గొడవలు, ఇవన్నిటి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు మనకు ప్రతి గుళ్ళో కూడా కనిపిస్తాడు. అలాగే వినాయకుడు అంటే మనసు నుంచి వేరుగా ఉన్నటువంటి వాడు బుద్ధి. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం అంటే కామన్ సెన్స్, అదే వినాయకుడు. ఇతను ఇంకో సంతానం. ఇతను మనల్ని ఏ పని చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు ముందే చెప్పేవాడు వినాయకుడు. అందుకే వినాయకుడికి ముందు దండం పెట్టేది. మరి ఈ విచక్షణ జ్ఞానం, ఈ బుద్ధితో, ఈ వివేకంతో మనం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే జ్ఞాని. జ్ఞానం అంటే అనంతమైనటువంటి ఇన్ఫినిట్ అన్నమాట. అది ఆ విజ్డమ్ అనేది బ్రహ్మ. ఎప్పుడైతే మనం జ్ఞానంలోకి వెళ్ళిపోతామో, జ్ఞానం అంటే అన్నీ తెలుసుకున్న వాళ్ళం అయిపోతున్నాం. జ్ఞానం ఉన్నవాడికి వైరాగ్యం ఉంటుంది, అదే సరస్వతీదేవి. వైరాగ్యానికి మూలా నక్షత్రంలో పుట్టిన మొట్టమొదటి అమ్మవారు అక్కడ. వైరాగ్యం అంటే కేవలం విద్యాదేవత ఆమె. ఆమె దగ్గర సిరి సంపదలు కానీ భోగభాగ్యాలు ఉండవండి, జ్ఞానం తప్ప. జ్ఞానాన్ని పెళ్లి చేసుకుంది ఆమె. అందుకే సరస్వతిని వైరాగ్య దేవత కానీ బ్రహ్మ భార్యగా మనం గుర్తించాలి. ఇది హిందూ మతం యొక్క గొప్పతనాలు మీకు నేను చెప్తున్నా. ఈ యొక్క జ్ఞాన వైరాగ్యాలతో ఎప్పుడైతే నువ్వు తపస్సు చేస్తావో అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అంటే మహావిష్ణువు అంటే ఆత్మ అన్నమాట. పరమాత్మ జ్ఞానం మీకు లభిస్తుంది. మరి పరమాత్మ ఎక్కడుంటుందంటే చిత్తం ఆవరించి ఉంటుందట. చిత్తం అంటే లక్ష్మీదేవి. చిత్తాత్మ అంటే చిత్తాన్ని ఆవరించి మధ్యలో ఉంటాడు మహావిష్ణువు. అందుకే ఎప్పుడు గుండెల్లో లక్ష్మీదేవిని పెట్టుకుని ఉంటాడు మహావిష్ణువు. పరమాత్ముడు ఎవరు అంటే మహావిష్ణువు ఆత్మ, ఆత్మజ్ఞానం అని దాన్ని చెప్పి దానిని వివాహం చేసుకుంది లక్ష్మి. కాబట్టి చిత్తం అంటే చిత్తభ్రమ అంటారు. ప్రతి పాతకాలంలో మీరు వినండి ఈ డైలాగ్ ఎప్పుడు ఉంటుంది, ఎవరైనా పిలిస్తే చిత్తం అంటారు. చిత్తం అంటే పూర్తిగా నా కాన్సన్ట్రేషన్ నీ మీదే ఉందయ్యా అని చెప్పేటువంటి మాట. కాబట్టి మనసు, హరిషడ్ వర్గాలు, కామక్రోధ మోహ లోభాలని దాటుకొని, బుద్ధిని దాటుకొని, జ్ఞాన వైరాగ్యాలను దాటుకొని, చిత్తాన్ని, భ్రమని తొలగించుకుంటే అప్పుడు ఆత్మజ్ఞానం అనేది మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం మనకు తగులుతుందని చెప్పేసి హిందూ మతంలో ఈ 8 మంది దేవతలు ఎటువంటి స్థితిలో నీ శరీరంలో ఉన్నారు అని చెప్పేటువంటి అత్యంత అద్భుతమైన మతం ఇది. ఈ మతం ముందు ఇక ఏ మతం పనికిరాదు. ఏ మతానికి కూడా అంత అద్భుతమైనటువంటి వివరణ ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి మొట్టమొదటి మతాన్ని నిజమైన మతంగా నమ్మాల్సిన పరిస్థితి ఈ ప్రపంచానికి ఉందని తెలియజేస్తూ, ధర్మ సందేహాలు మీకు ఏమున్నా కూడా సరే నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను మీ గోపాలయ్య గారు.